రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలసి వామపక్షాలు పోటీ చేస్తాయని సిపిఎం రాష్ట కార్యదర్శి పి మాధు తెలిపారు. రాష్ట రాజకీయాలలో ఓ ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలో జనసేన, సిపిఎం, సిపిఐ కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఈ నెల 18, 19, 20 తేదీలలో ఏ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేయాలనే దానిపై సమావేశమై చర్చిస్తామని మాధు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో చాలా ఫ్యాక్టరీలు మూతబడ్డాయని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రలో సుమారు 30,000 మంది ప్రజలు వలస కూలీలుగా మారారని దుయ్యబట్టారు. గిరిజన ప్రాంతాలలో భారీగా సాగుతున్న మైనింగ్ పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పరిస్థితి అంతా కూడా రాష్ట్రంలో ఈ 2-3 సంవత్సరాలు కూడా వ్యవసాయంలో ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ సంవత్సరం అయితే కరువు కాటకాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఏకరీలు తగ్గిపోయింది, ఉత్పత్తి తగ్గుతుంది. వ్యవసాయంలో పనిచేసేటువంటి కూలీలకు గాని చిన్న చిన్న రైతులకు గాని ఉపాధి లేక ఈరోజు వలసలకు వెళ్తా ఉన్నారు. ఇంకా భయానకమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఒక విశాఖ జిల్లా చూస్తే విశాఖ జిల్లాని వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలన్నంత తీవ్రమైనటువంటి డిమాండ్ ఈరోజు రైతాంగం నుంచి వస్తా ఉంది. ఎప్పుడూ ఇటీవల కాలంలో మనం వినలేదు. గిరిజన ప్రాంతంలో కూడా కరువు పరిస్థితులు ఈరోజు ఏర్పడున్నాయి విశాఖ జిల్లాలో. ఈ రకంగా ఆర్థిక పరిస్థితి అంతా కూడా రాష్ట్రంలో దిగజారిపోవడం అనేటువంటిది ఉపాధి అవకాశాలు దెబ్బతినేదానికి కారణం. ఒకటి, విభజన హామీలు అమంగరక్క అభివృద్ధి కుట్టుబడ్డది. రెండు, మన వ్యవసాయంలోనూ మన పరిశ్రమల్లోనూ తగినంత అభివృద్ధి లేక కరువు కాటకాలు వచ్చి ప్రత్యేకమైనటువంటి సమస్యలతో ఉత్పత్తి దెబ్బతిని ఉపాధి దెబ్బతినది. చాలా గడ్డు పరిస్థితిని ఈరోజు మన రైతాంగం ఎదుర్కొంటాం. ఈ పరిస్థితుల్లో అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం అధికారంలో ఉండి బాధ్యతను పూర్తిగా విస్మరించింది మన రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేక ఇచ్చిన వాళ్ళు అసెంబ్లీకి హాజరుగాక ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్రను అది నిర్వహించలేకుండా పోయి దాదాపు ప్రజలు ఈ 2 పార్టీల మధ్య బందీలైపోయి అయితే తెలుగుదేశం కాకపోతే వైఎస్ఆర్ పార్టీ అన్న భావన దీన్ని చెదరగొట్టడం కోసం పవన్ కళ్యాణ్ రంగం మీదకి వచ్చాడు. వామపక్షాలు, పవన్ కళ్యాణ్, మేము ముగ్గురం కలిసి రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రణాళికను రూపొందించాం. ఈ 2-3 సంవత్సరాల యువతర వ్యవసాయంలో ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ సంవత్సరం అయితే కరువు కాటకాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఏకరీలు తగ్గిపోయింది, ఉత్పత్తి తగ్గుతుంది. వ్యవసాయంలో పనిచేసేటువంటి కూలీలకు గాని చిన్న చిన్న రైతులకు గాని ఉపాధి లేక ఈరోజు వలసలకు వెళ్తా ఉన్నారు. ఇంకా